ఆ వైసీపీ ఎంపీ రాకతో టీడీపీలో భారీ కుదుపులు. ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పులు సొంత పార్టీతో పాటు విపక్ష పార్టీల్లోనూ పెను ప్రకంపనలు రేపుతున్నాయి. వైసీపీలో టికెట్లు దక్కని వారు విపక్ష పార్టీల్లోకి ఫిరాయిస్తుండడం, అక్కడ అప్పటికే టికెట్ల కోసం ఎదురు చూస్తున్న వారు అభ్యంతరాలు చెప్పడం, అసంతృప్తులు వ్యక్తం చేయడం జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఓ వైసీపీ ఎంపీ రాక టీడీపీలో పెను మార్పులకు దారితీసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఓ కీలక ప్రాంతంలో టీడీపీ రాజకీయంలో బిగ్ టర్న్ తెచ్చేలా ఉంది. రాష్ట్రంలో వైసీపీ ఇన్ఛార్జీల మార్పుల్లో సీట్లు కోల్పోయిన ఎంపీల్లో నరసరావుపేట నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఒకరు. సిట్టింగ్ సీటు నరసరావుపేటను ఈసారి బీసీలకు కేటాయిస్తున్నందున గుంటూరులో పోటీ చేయాలని సీఎం జగన్ చేసిన సూచన రుచించకపోవడంతో లావు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. త్వరలో టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో లావు టీడీపీలో చేరిక పల్నాడు ప్రాంతంలో ఆ పార్టీ రాజకీయాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేయబోతోంది. లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీని వీడి టీడీపీలో చేరడం ఖాయమైంది. అదే సమయంలో పల్నాడు జిల్లాకు చెందిన వైసీపీ బీసీ విభాగం అధ్యక్షుడు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా పార్టీని వీడి టీడీపీలో చేరబోతున్నారు. వీరిద్దరూ టీడీపీలో చేరుతున్న ప్రభావం ఇప్పుడు గురజాల అసెంబ్లీ సీటుపైన పడింది. టీడీపీలో చేరాక తిరిగి నరసరావుపేట నుంచే ఎంపీగా బరిలోకి దిగేందుకు లావు కృష్ణదేవరాయలు సిద్ధమవుతూ ఉండగా గురజాల నరసరావుపేట అసెంబ్లీ సీట్లపైన ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి 2019 ఎన్నికల సమయంలో గురజాల సీటు నుంచి పోటీకి సిద్ధం కాగా అప్పట్లో కాసు మహేష్ రెడ్డికి ఈసారికి అవకాశం ఇస్తామని 2024లో మీరు పోటీ చేయాలని జగన్ సూచించడంతో వెనక్కి తగ్గారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో టీడీపీలో చేరుతున్నారు. దీంతో అక్కడ ఇన్ఛార్జ్ ఎర్పతనేని శ్రీనివాసరావును కాదని జంగాను గురజాల నుంచి బరిలోకి దింపేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. అలాగే ఎర్పతనేనిని నరసరావుపేటలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డిపై బరిలోకి దింపనున్నారు. అలాగే మరికొన్ని మార్పులు కూడా లావు శ్రీకృష్ణదేవరాయల కోరిక మేరకే జరుగుతున్నట్లు తెలుస్తోంది.